అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేసీ చిన్ని ఉన్నారు మాట్లాడుతూ, సార్ చంద్రబాబు గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, మీకు చంద్రబాబు గారితో ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది? నాకని కాదు, మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే దేవుడు. అది ఆయన పుట్టినరోజు, మాకు ఇవాళ పండగ రోజు. మేమందరం కలిసి వారిని ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అందరికీ కూడా తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున, సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు కృషి చేయాలి. మన పిల్లల సంక్షేమానికి మీళ్ళ పిల్లలు ఆత్మవిశ్వాసం నింపాలి. అంతేకాకుండా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మీరు చూడాలి అని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ మా అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతేకాకుండా నా అనుబంధం ఎన్ని సంవత్సరాలైనా ఆయనతో బాగుపడిన వ్యక్తుల్లో నేను ఒకటి కాబట్టి ఆయనని జీవితాంతం ఆయనతోనే ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అంటే రాజకీయాల్లో రావడానికి చంద్రబాబు గారు స్ఫూర్తి సార్ మీకు? మా కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. నా వ్యాపారం బాగుపడిందంటే చంద్రబాబు నాయుడు గారే. మా కుటుంబం 2 సార్లు ఎంపీ పదవి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. నేను రాజకీయాల్లోకి రావాలి అన్నది కూడా, నాకు ఈ అవకాశం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అంటే నేను ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన సమయంలోనే హైదరాబాద్లో చూసేవాళ్ళని, చాలా తక్కువ జీతాలతో ఉండేవాళ్ళు. అటువంటిది సర్క్యులేషన్ అమ్మని వాళ్ళు బాగుంది, వ్యాపారాలు బాగున్నాయి హైదరాబాద్ కానీ ఒక ఉభయ ఆంధ్ర రాష్ట్ర పెద్ద అంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎంతోమంది విద్యార్థులు కానీ ఎంతోమంది ఇవాళ ఎన్నో దేశ విదేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత డబ్బులు పంపించడం వల్లే ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ. ఆయన ఎన్నో ఐటీ కంపెనీలే కాదు, మనం చూస్తే హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ ఫార్మా కంపెనీలే కాదు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఎన్నో స్టేడియమ్స్, ఎన్నో ఫ్లైఓవర్స్, ఓఆర్ఆర్, అంతేకాకుండా ఎయిర్పోర్ట్, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల హైదరాబాద్ ఆర్థికంగా నిలబడి అక్కడ అందరి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అక్కడ కూడా మాలాంటి వ్యాపారస్తులకు కూడా అవకాశాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి వల్లే. కాబట్టి వ్యాపారంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధంగా అన్నా నాకు ఆయన ఆదర్శప్రాయుడు. అటువంటి వ్యక్తి కుటుంబంలో అంటే తెలుగుదేశం కుటుంబంలో మేమందరం సభ్యులు అయినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. సార్ నిన్న నామినేషన్ చాలా హఠాత్తుగా జరిగింది, అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ ప్రజలు కానీ తరలి వచ్చారు, ఏమనిపిస్తుంది సార్? ప్రజలు, కార్యకర్తలు, అంతేకాకుండా జనసేన నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, మందకృష్ణ గారి మాదిగారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్లు, అంతేకాకుండా చిరంజీవి గారి అభిమానులు ఎక్కడ చూసినా అందరు ప్లే కార్డులు బ్రహ్మాండంగా ప్రదర్శించి అందరూ కూడా సాంఘీభావం తెలిపారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాం. అందులో మా పాదయాత్ర, మా నామినేషన్ పరం జోష్లో సాగింది. కార్యకర్తలు ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా డ్యాన్సులు వేసుకుంటా ఉత్సాహంగా ప్రత్యర్థి పార్టీ వారు ఆఫీస్ దగ్గరికి వచ్చేవాడికి ఇంకా ఎక్కువగా జోష్కు వాళ్ళ కోపం, వాళ్ళ బాధ, వాళ్ళ ఆక్రోషం అన్నీ అక్కడ డ్యాన్సుల రూపంలో చూపించి ప్రత్యర్థికి భయం కల్పించే రీతిలో వాళ్ళు నిలబడి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు, చంద్రముఖితో పోలుస్తున్నారు, మీరేం సమాధానం? ఈ పెట్టెల్లో పెట్టెల ద్వారా వచ్చాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. అసలు నువ్వు చేసావు కదయ్యా, నువ్వేం అభివృద్ధి చేసావో చెప్పుకోవు, నువ్వు ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పుకోవు, చంద్రముఖి అంటావు. నువ్వే ఒకసారి అపచరితుడు అపరిచితుడిలా పనిచేస్తూ ఉంటాడు. ఒకసారి నా బాబాయ్ చాలా మంచోడు అంటాడు. నా బాబాయ్ని ఎవరు చంపారో పాపం దేవుడికే తెలుసు అంటాడు. నేను 2 కళ్ళు పొడుచుకుంటానా అంటాడు. కానీ వాళ్ళ కుటుంబం అంతా మా బాబాయ్ని ఎవరు చంపారో మాకు తెలుసు, కాబట్టి అటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంచుకొని తిరుగుతున్నారు అంటాడు. నా బీసీలు, నా ఎస్సీలు అంటాడు. తీరా చూస్తే కోడి కత్తి కేసులో ఒక ఎస్సీని బలి చేశారు, ఇవాళ గులకరాయి కేసులో ఒక బీసీ సోదరుని, ఒక కాపు నాయకుడిని, అంతేకాకుండా మా పాలిట్ బ్యూరో సభ్యుల్ని బలి చేద్దాం అనుకున్నాను. నువ్వు ఒక అపరిచితుడివి, నీ యొక్క రోజు పొద్దున్న ఒక వేషం, మధ్యాహ్నం ఒక వేషం, సాయంత్రం ఒక వేషం, ఇవాళ ఎన్నో చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ తట్టుకోలేక నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని చేసినా ఇవాళ ప్రజాగ్రహం ముందు నువ్వు పారిపోక తప్పదు. నువ్వు ఇవాళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు అంత తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పు, మా సంగతి ఏముంది, నువ్వు పాలించావు కదా, నువ్వేం చేసావు, నీ నవరత్నాలు ఏమి ఇచ్చావు, అవన్నీ చెప్పుకుని నువ్వు ఓట్లో ఓటు హక్కుతో నువ్వు రా, అంతేకాని ఏదో సానుభూతి పొందామని గొలకరాళ్ళు ఇంకో ఎర్రివాళ్ళు అయితే ప్రజలు ఎర్రివాళ్ళు కాదు, నీకు తప్పకుండా శాస్తి చేస్తారు. అంటే బోండా అమ్మగారిని కావాలని మనం ఇరిగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారు సార్? చేస్తున్నారుగా మా పార్టీ నాయకుల్ని. ఇవాళ బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే పోలీస్ డిపార్ట్మెంట్ వారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు డ్యూటీలో ఫెయిల్ అయ్యారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారి మీద తీసుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, గత నెల రోజుల నుంచి ఇక్కడ కమిషనర్ గారిని మార్చాలని. అది కూడా ఎవరు చెబుతున్నారు పదే పదే, మా బోండా అమ్మ గారు ప్రతిరోజు ప్రెస్ మీట్లో పోలీస్ కమిషనర్ వారిని మార్చాలని చెబుతున్నారు. అందుకు ఆయన పగబట్టినట్టు మాకు అనిపిస్తుంది. ఆయన పగబట్టి బోండా అమ్మ గారిని జగన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించి బోండా అమ్మ గారిని నిరికిస్తున్నారేమోనని మా అందరికీ ఒక డౌట్ ఉంది. మేము అందుకే ఎలక్షన్ కమిషన్ వారికి కూడా రిప్రజెంట్ చేసాం. ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలంటే ఇక్కడ ఉన్న పెద్ద అధికారి, ఎందుకంటే 95% అధికారులు అందరూ మాతోనే ఉన్నారు, పెద్ద అధికారిని తప్పించాలి. తప్పించి ఆ కేసుని ఎవరైతే ఉన్నారో దీంట్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆ నిజాలు బయటకు రాకుండా కోడి కత్తి కేసు ఎట్టా నిలిపేద్దాం అనుకున్నారు, కోర్టుకి అడ్డకుండా ఈ కేసు కూడా అట్టగా చేద్దాం అనుకున్నారు. తప్పకుండా చెయ్యాలి. నిజంగా బాధ్యులు అంటే వాళ్ళ కార్యకర్తలు చుట్టూ ఉన్నారు, 1200 మంది పోలీసులు ఉన్నారు. మరి వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు, ఏదో సీసీటీవీ ఫుటేజ్ అంటున్నారు, ఎక్కడా తెలియట్లేదు. ఒక 10 మంది బీసీ యువకులను అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఇటువంటివన్నీ కూడా మేమందరం సహనంగా ఉన్నాం, శాంతియుతంగా ఎన్నికలు జరగాలనుకుంటున్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి, మొదటి ఘట్టాన్ని పూర్తి చేసే నామినేషన్, 13వ తారీఖు ఎన్నికలు జరిగిపోతున్నాయి, ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఇవాళ అందరూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు నన్ను చూస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి చిన్ని అనేవాడు అందరి వ్యక్తి అని వాళ్ళందరికీ అభిప్రాయం. అట్లాగే ప్రజలు కూడా చిన్ని అనేవాడు వస్తే బాగుంటుందని వారు అందరూ కోరుకుంటున్నారు. అందుకే నిన్న మా నామినేషన్ చూడనివ్వండి, ఎక్కడైనా మాకు అంత అపూర్ణ సరదన్నారు. మేమందరం వాళ్ళందరూ ముఖ్యంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మారాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలి అనే కోరికతో ఉన్నారు. ముందు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము అందరం అభ్యర్థులం కలిసికట్టుకోను. విజయవాడ పార్లమెంట్లో బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ జరుగుతుంది. ఇదే అర్థంగా అన్ని పార్లమెంట్లోనూ కోఆర్డినేషన్ జరిగితే 165 నియోజకవర్గాల్లో 23 పార్లమెంటు అభ్యర్థులు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలబోతున్నారు. సార్, ఖచ్చితంగా అన్ని కులాలు మతాల వారు గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు, ప్రజల దగ్గర ఉన్నాను కాబట్టి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా కావాలనే కుట్రబన్ని బోండాబొమ్మని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్లో తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేసీనేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.